హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బాలామృతంతో రిబ్బన్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బాలామృతం పౌడర్, అరకప్పు షుగర్ పౌడర్, ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు పాలు, కొద్దిగా సాల్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బాలామృతం పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు షుగర్ పౌడర్, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత అరకప్పు పాలను కూడా యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దలో వేయాలి. ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని గట్టిగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్ద తయారైపోయింది కదండి, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ చేసుకున్న తర్వాత నాలుగు వైపులా ఎక్స్ట్రా ఉన్న ముక్కల్ని తీసేసుకొని నాలుగు వైపులా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. దీన్ని రిబ్బన్ మనం ఫోల్డ్ చేసుకోవడానికి సరిపడేంత సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మూడు కుచ్చీలుగా ఫోల్డ్ చేసి మధ్యలో ప్రెస్ చేసినట్లయితే ఇలా రిబ్బన్ లాగా వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మధ్యలో ప్రెస్ చేసుకోండి. మూడు కుచ్చీలులాగా ఫోల్డ్ చేసుకొని ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోండి. మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాను, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. ఈ బాలామృతం పొడి చాలా హెల్దీ ఫుడ్ కదండి, ఇలాంటి వాటితో వెరైటీస్ చేసి పెడితే ఖచ్చితంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ వేడవుతోంది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని చిన్న మంట పైన వేయించుకుందామండి, లేదంటే పెద్ద మంట అయితే కనుక మాడిపోతాయి. ఇలా బాలామృతంతో హెల్దీ ఫుడ్ని వెరైటీగా స్నాక్స్ లాగా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చిన్న మంట పైన వేయించుకొని గాలి తలగని డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు ఉంటాయండి. అంతేనండి, రెడీ అయిపోయాయి వెరైటీ రిబ్బన్ బిస్కెట్స్ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.